హలో మోహన బోరాజు గారు, హలో అండి, హలో. ఎలా ఉన్నారండి? బాగున్నాను, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం వచ్చేసి మీ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య రిలీజ్ అయిన సూఫీ సాంగ్ మస్త్ కళ్ళందరూ బాగా ఫేమస్ అయిపోయింది. అసలు ఆ వాయిస్ మాడ్యులేషను అవి ఎలా ఎలాగండి, ఆ ప్రాసెస్ ఎలా జరిగిందండి? అది నాకు ఏదైనా డిఫరెంట్గా చేయడం ఎప్పుడు ఎప్పుడు కొంచెం ఇష్టం అన్నమాట. ఏదైనా కొత్తగా ఏమైనా కనిపిస్తే ట్రై చేయాలనిపిస్తుంది. సో ఇది ట్రై చేద్దాం, బాగా బేస్ ఉంటుంది కదా, నాకు ఎంతవరకు నేను ఎంతవరకు బేస్ పాడగలను అని అంతవరకు చూసుకొని నా ఆ ఏ స్కేల్లో అయితే నేను అలా అంత బేస్ పెట్టి పాడగలను, నా మాక్సిమం నేను ఎంత బేస్ పెట్టగలను చూసుకొని. అంటే బేసిక్గా మీ వాయిస్ చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉంటుంది కదా, అంత బేస్ ఎలా డేర్ చేశారు మీరు? ఏమో ట్రై చేశాను, యాక్చువల్గా వస్తుందా అని ట్రై చేశాను. చూద్దాం ఎంతవరకు బేస్ పలకగలిగితే అంత చేద్దాం అనుకున్నాను. ట్రై చేద్దాం అనుకున్నాను ఫస్ట్. సో ట్రై చేస్తే కొంచెం ఓకే చేయొచ్చు పర్వాలేదు అనుకుని ఇంకా చేద్దాం. అంటే సింగిల్ టేక్ మొత్తం సాంగ్ నేర్చుకున్నప్పుడు కొంచెం బాగా కష్టమైంది. పాడేటప్పుడు కూడా కొంచెం బ్రేక్ తీసుకునే పాడాను. చాలా కొంచెం ఎనర్జీ పెట్టి పాడాలి కదా, కొంచెం అలసిపోయేదాన్ని, కొంచెం బ్రేక్ తీసుకుని పాడాను. ఒకసారి పాడగలుగుతారు ఇప్పుడు? దమాదం మస్త్ కలందర్, దమాదం మస్త్ కలందర్, ఓ అలీ దా ఫైలా నంబర్, అలీ దా ఫైలా నంబర్, లాజ్ మేరీ హో లాజ్ మేరీ బత్, రకియా బల్లా జూలే లాలన్, లాజ్ మేరీ బత్, రకియా బల్లా జూలే లాలన్, సింగడి దా సేవన దాస కే శాబాస్ కలందర్, దమాదం మస్త్ కలందర్, దమాదం మస్త్ కలందర్. సూపర్. అసలు ఇంతకుముందు వాయిస్కి ఈ వాయిస్కి అసలు థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, మీరు మీ పేరు మోహన భోగరాజు, బాహుబలి తర్వాత బాహుబలి భోగరాజు అయిపోయింది. చాలా మంది వరకు అసలు బాహుబలి బాహుబలి ఆ సాంగ్ మీద నడుస్తుంది. మనోహరి సాంగ్ కావచ్చు, బాహుబలి 2లో తమిళ వర్షన్ మీరు పాడడం కావచ్చు, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చిందండి మీకు? అది యాక్చువల్లీ కిరాణి సార్ దగ్గర నేను కోరస్లు అవి పాడుతుండేదాన్ని. ఏమో గుర్రం ఎగరవచ్చు నుంచి రీ రికార్డింగ్స్ అన్నీ పాడాను అనమాట. సో అలాగా ఫైనల్గా మనోహరి ట్యూన్ పాడాను. దాని తర్వాత అది ఓకే అయ్యి బై గాడ్స్ గ్రేస్ పాట ఉండింది అనమాట. దీన్ని ఎక్స్టెండ్ చేసే ముందు మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? అంటే 2015 పాట వచ్చింది 2015. సో అంతకు ముందు చెప్పాను కదా ఇవన్నీ పాడాను. దానికంటే జాయిన్ అవ్వడం కిరవాన్ దగ్గర, కిరవాన్ గారి దగ్గర జాయిన్ అవునండి. అంటే అంతకుముందు ఒక పాట జయశ్రీరామ్లో పాడాను, తర్వాత కొన్ని ట్రాక్స్ అవి పాడాను, తర్వాత కొంచెం బ్రేక్ వచ్చేసింది ఒక 1.5 to 2 years. దాని తర్వాత 2013 నుంచి కంటిన్యూస్గా దీని మీదే ఉన్నాను అనమాట. అంటే మళ్ళీ జాబ్ అటు ఇటు వెళ్లకుండా మ్యూజిక్ దీంట్లో ఇండస్ట్రీలోనే ఉందాం అనుకుని ఫిక్స్ అయ్యి అప్పుడు 2013 కిరాణి సార్కి సీడీ ఇచ్చాను, డెమోస్ ఇచ్చాను. అప్పటి నుంచి కోరస్, రీ రికార్డింగ్స్ అవన్నీ పాడుతూ 2015కి మనోహరి వచ్చింది. ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. సాంగ్ రిలీజ్కి ముందు బాహుబలి అనేది ఒక బిగ్ స్కేల్ ఆఫ్ మూవీ కదా, చాలా పెద్దది, అందులో ఛాన్స్ రావడం మెయిన్. మీరు ఇంతకుముందు కోరస్లు పాడడం కాకుండా మెయిన్ సాంగ్ మీరే పాడుతున్నారు, అది కిరవాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది అసలు? చాలా హ్యాపీ అని ఇప్పటికీ అది చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది. అసలు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వెళ్ళి అసలు కోరస్ పాడడమే చాలా ఏదైనా వచ్చి నాకు చూడడమే చాలా, చూసినప్పుడే చాలా టెన్షన్ వచ్చింది అనమాట. అమ్మో పెద్దవాళ్ళు కదా. సో బాగా అనిపించింది అండి, ఎందుకంటే ఆ మూవీయే చాలా పెద్ద సినిమా. ఆ సినిమాలో ఆ అన్నా కూడా చాలా అసలు. సో ఫస్ట్ నేను సార్ నన్ను పిలిచిన ఫస్ట్ రికార్డింగ్ కూడా ప్రభాస్ గారి టీజర్ రిలీజ్ చేశారు ఒకటి, బర్త్డేకి రిలీజ్ చేశారు, రాణా గారి బర్త్డేకి ఒకటి రిలీజ్ చేశారు. అలా ఫస్ట్ వెరీ అన్నిటికంటే ముందు అప్పుడు ప్రభాస్ గారి టీజర్ సార్ పిలిచిన ఫస్ట్ రికార్డింగ్ అనమాట. అసలు టీజర్కి ఓకే
తాకడుతాక నాకు ఒక టీజర్ వస్తుంది. అది ఆ రికార్డింగ్ నాకు బాహుబలి అని కూడా తెలియదు అనమాట. ఫస్ట్ సార్ పిలిచిన రికార్డింగ్ అది, నాకు అది బాహుబలి కానీ అది ఏమి తెలియదు. వెళ్ళి పాడిన తర్వాత ఎప్పటికో అది ఇది బాహుబలికి రిలీజ్ అయ్యాక, టీజర్ రిలీజ్ అయ్యాక అప్పుడు బాహుబలిగా ఇది నేను వెళ్ళింది ఆ రోజు అనుకున్నాను. అంటే సాంగ్ పాడినప్పుడు సాంగ్ అసలు నేను ఊహించలేదు, అది అసలు అనుకోలేదు. ట్యూన్ చెప్పారు, ఫోన్ చేసేసి వచ్చేసేయండి సాంగ్ చేయాలి అనేసి చెప్పేశారు. నార్మల్గా రికార్డింగ్ కని వెళ్ళాం మేము, రికార్డింగ్ ట్యూన్స్ ఇచ్చారు. సో ట్యూన్ ఇచ్చినప్పుడు తెలియదు అసలు అది బాహుబలి కానీ, అప్పుడు కూడా తెలియదు నాకు సాంగ్ పాడుతున్నారని కూడా తెలియదు. ట్యూన్ అది తమిళ లిరిక్స్ తో ట్యూన్ అన్నమాట. పాడాను, పాడిన తర్వాత ఒట్టి పల్లవి వరకే అప్పుడు కూడా నాకు తెలియదు. దాని తర్వాత ఓకే ట్యూన్ అయ్యాక, ఓకే అయ్యాక చరణం, అప్పుడు బాహుబలి అని అప్పుడు తెలుసు. చరణం పాడే తర్వాత తమిళ చరణం. ఓకే, తమిళ ఒకసారి పాడతారా సాంగ్? ఉరుక్కే నక్షత్ర తూరల్ తూరల్ కిరక్కియో ఎన్నాగిన్ సారల్ సారల్ పొదుక్కి మెనుక్కి செதுக்கி பதித்த மூரல் மூரல் நெருக்கி இருக்கி செருக்க எரிக்குமாரல் ஆரல். బాహుబలి వన్లో కూడా సాంగ్ పాడారు మనోహరి. ఆ సాంగ్ అప్పుడు మీరు పాడిన తర్వాత బాహుబలి అని తెలిసిన తర్వాత మీ సర్కిల్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి, అందరు హ్యాపీ అండి, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు అంతే ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉండరు మా ఇంట్లో. బాగుంది అంటే బాగుంది అని చెప్తారు. అది సినిమా ఆబ్వియస్లీ అందరూ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వెరీ గుడ్ అట్లా ఏం అనరు మా ఇంట్లో, వెరీ గుడ్ కీప్ అప్ ద గుడ్ వర్క్ అని చెప్తారు అంతే. బట్ దే వెర్ రియలీ రియలీ హ్యాపీ. ఓకే, అంటే మీది ప్రాపర్ ఎక్కడ అండి? మాది నేను పుట్టింది అంతా పెరిగిందంతా ఇక్కడే. సో మా ఆరిజిన్ వచ్చి ఏలూరు అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళంతా అక్కడ ఏలూరు దగ్గర, నేనంతా హైదరాబాద్. చిన్నప్పటి నుంచి యాక్టివిటీస్ ఎక్కువ, కల్చరల్ యాక్టివిటీస్? స్కూల్లో ఎక్కువ పాడడమే ఎక్కువ, కల్చరల్ అంటే అదే, అదొక్కటే నేను చేసేదాన్ని. ఎవరు మీ మీ దీన్ని ఎవరు గుర్తించారు అసలు సింగర్గా? అమ్మ 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 నేను ఏదైనా పాడ అమ్మ యాక్చువల్లీ సంగీతం నేర్చుకునింది అనమాట పెళ్ళి ముందు, అమ్మ పెళ్ళి ముందు. తర్వాత అమ్మ వాళ్ళు ఊరు అనమాట పల్లెటూరులో, అప్పుడు అంత ఇది లేదు, పెళ్ళాక హైదరాబాద్ వచ్చేసారు. తర్వాత మేము చిన్నపిల్లలప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసింది, అప్పుడు ఆపేసింది, మళ్ళీ కంటిన్యూ చేసింది లైట్ మ్యూజిక్. కొన్ని రోజులు అమ్మ పాడుకుంటుంటే నేను వినేదాను అనమాట, నేను విని నేను అలా చిన్న చిన్నగా పాడుతూ ఉండేదాన్ని. సో అమ్మ ఏదేదో పాడుతుంది బాగానే అని చెప్పి కాంపిటీషన్స్కి వాటికి అమ్మకి తెలిసిన దీంట్లో కాంపిటీషన్స్కి వాటికి నేను తీసుకెళ్తుంది. సో మమ్మీ ఫస్ట్, పేరెంట్స్ ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు కూడా, నాకు తమ్ముడు ఉన్నాడు. సో మా డాడీ తమ్ముడిని ఎక్కువ చూసుకుంటుండేవారు, అమ్మ నన్ను తీసుకెళ్తే ఒక్కొక్కసారి ఇద్దరు వచ్చేవారు. ఇండస్ట్రీకి సింగర్ అవుదామని వచ్చేసారు డైరెక్ట్ మొత్తం? ఇప్పుడు వేరే ఫీల్డ్ లేకుండా ఓన్లీ సింగర్ గానే ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడారు? ఇప్పటి వరకు ఒక 40 పాడుంటాను. ఓన్లీ తెలుగు? అంటే కన్నడ పాడాను, 2-3 కన్నడ అన్ని కలిపి అనుకోండి. కన్నడ పాడాను, తెలుగు, తమిళ, ఇంకా ఏమేమి లాంగ్వేజెస్? అవే పాడాను ప్రస్తుతానికి. ఓకే, అంటే మీ వాయిస్ ఇంత స్వీట్గా ఉంది కదా, డబ్బింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా? డబ్బింగ్ యాక్చువల్లీ అది నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ అనుకున్నంత ఈజీ కాదు యాక్చువల్లీ. అంటే బేసిక్గా మీరు మిమిక్రీ చాలా బాగా చేస్తారు అనేసి చిన్నప్పటి నుంచి బాగా, ఇన్ఫాక్ట్ మీ పేరు కొట్టంగానే మొత్తం మిమిక్రీ చాలా వరకు వచ్చారు. షాక్ నేను.
అంతేమి పెద్ద గొప్పగా ఏమి చేయను, జస్ట్ మిమిక్రీ ఏం చేయను. మిమిక్రీ అంటే యాజ్ ఇట్ ఈస్ గా చేయడం. మిమిక్రీ ఏమి చేయను, ఏదో ఊరికే సరదాగా చేస్తాను. అది చూడగానే అది వచ్చేస్తుంది. అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే, కొంచెం మేనరిజమ్స్ మాట్లాడే స్టైలో, లేకపోతే కొంతమంది కొన్ని అంటే వాళ్ళ నడక అవి కొన్ని ఉంటాయి కదా, అవి ఊరికే అలా సరదాగా వస్తాయి, అంతే చేస్తాను అంతే. అమ్మాయి గారిది చూసారా ఈ వీడియో? ఏమో మరి 10 లక్షల మంది చూసారు. ఆ 10 లక్షలు ఆవిడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అయ్యో, నేను ఆవిడ చాలా చాలా బాగా చేస్తారు, మాట్లాడతారు. నేను ఆవిడలో అసలు ఇంపాసిబుల్, ఊరికే ఏదో సరదాగా చేయడం. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్స్ ఏం చేస్తున్నారండి? ఏ మూవీస్ రీసెంట్గా అయితే చేశారు? రీసెంట్గా అయితే జవాన్ పాడాను, జవాన్ లో పాట. తర్వాత భాగ్మతి పాడ టైటిల్ ట్రాక్ భాగ్మతి. ప్రస్తుతానికి అవి రిలీజ్ అయ్యాయి, ఇంకొక 2-3 మూవీస్ ఉన్నాయి, అవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఏ మూవీస్? అవి నేను చెప్పలేను ఇప్పుడు, రిలీజ్ అయ్యాక నేను మీకు పోస్ట్ చేస్తాను నా ఫేస్బుక్లో. ఇంకా మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఏది పాడారు? ఫస్ట్ జై శ్రీరామ్ లో పాడాను, ఉదయ్ కిరణ్ గారి, అది ఫస్ట్ పాడాను. అది యాక్చువల్లీ నాకు మహేష్ గారని ఒక ఆయన ఉన్నాడు, అంటే టీవీ కాంపిటీషన్స్లో వాటిలో వెళ్ళినప్పుడు మహేష్ గారని ఒక ఆయన చూశారు, చూశారట నా సెలెక్షన్స్. అప్పుడు చూసి విని ఇలా కోర్స్ అది నేర్పిస్తాను, ఇంట్రెస్టెడా అంటే ఎస్ ఓకే సార్ అని చెప్పాను. అంటే నాతో పాటు ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట, మేమందరం ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళం అనమాట. ఆ రోజు అక్కడ సెలెక్ట్ అవ్వలేదు, బట్ ఇలా వెనకాల ఇది ఆయన చేస్తాను, ఇలా ట్రైన్ చేస్తాను అంటే మేమందరం వెళ్ళామన్నమాట ఒక 10 మెంబర్స్. చాలా రోజుల తర్వాత ఎప్పుడు అది ఎప్పుడో జరిగింది, ఈయన ఎప్పుడో కాల్ తర్వాత, చాలా గ్యాప్ ఉందన్నమాట. సో కాల్ చేశారు, వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ అవి ఆయన నేర్పించిన పాయింట్స్ అన్నీ నేర్చుకొని చేసిన తర్వాత ఆయన అక్కడ బాలాజీ గారు పరిచయం అయ్యారు. సో బాలాజీ గారు అంటే మన మ్యూజిక్ డైరెక్టర్, అజయ్ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన విని వాయిస్ బాగుందని చెప్పి ఛాన్స్ ఇచ్చారు. అంటే కాంపిటీషన్స్కి ఎక్కడికి వెళ్ళారండి? కాంపిటీషన్స్ అంటే మామూలుగా అడుగుతున్నారు లేకపోతే టీవీ టీవీ పాడుతున్నారు? ఎందుకు అడుగుతున్నారంటే మీరు స్టేజెస్ మీద బాలు గారితోనూ అందరితో పాడున్నారు కదా, అంటే కాంపిటీషన్స్కి వెళ్ళి ఉంటారు, కాంపిటీషన్కి వెళ్ళి స్టేజ్ మీద వారితో పాటు పాడడం అనేది ఒక, నేను అంత కాంపిటీషన్స్కి వెళ్ళలేదు, నేను సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, సెలెక్ట్ అవ్వలేదు. సో నాకు అంత ఎక్స్పీరియన్స్, వాళ్ళతో పాడే ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్, మొన్న రీసెంట్గా నేను బాలుగారిని చిత్రగారిని స్వరాభిషేకం అనే ప్రోగ్రాంలో కలిశాను. సో నాకు అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చిత్రగారిని చూసి చిత్రగారు నాకు చాలా ఇష్టం, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సింగర్స్ చిత్రగారు, అండ్ ఐ లవ్ హర్. సో ఆవిడ చూసినప్పుడు, బాలుగారిని చూసినప్పుడు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. సో అప్పుడే చూడటం నేను వాళ్ళని, వాళ్ళ ముందు పాడడం, నేను పాడితే వాళ్ళు ముందు కూర్చున్నారు, నాకు చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడు ఇలా ప్రోగ్రామ్స్లో నేను ఎప్పుడు పాడలేదు, ఎప్పుడు పాడలేదు. స్వరాభిషేకం ఫస్ట్. స్వరాభిషేకం సంగీతం నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చే ముందు భయం ఏలేదా? ఐ మీన్ ఇండస్ట్రీ గురించి చాలా ఉంటాయి కదా, ఇండస్ట్రీకి వచ్చి సాహసం చేయాలి. క్లాసిక్ మ్యూజిక్ కొంతమంది ఏమంటే డివోషనల్గా వెళ్తారు, కొంతమంది మీరు మూవీస్ లేక రావడానికి అంటే క్లాసికల్ నేను క్లాసికల్ నేను నేర్చుకోలేదు, ఊరికే బేసిక్స్ వరకు నేర్చుకున్నాను అంతే, అంత ఎక్కువ వర్ణాల వరకు నేర్చుకున్నాను అంతే, అంత ఎక్కువగా నేను నేర్చుకోలేదు. ఎక్కువ నేను వినేదాన్ని, నాకు వినడమే ఎక్కువ ఫస్ట్ నుంచి బాగా అలవాటు అనమాట, కొత్త కొత్తగా ఏంటి ఏం నేర్చుకోవచ్చు అని ఎక్కువ ఎక్కువ వినడం బాగా, నేర్చుకుని కూర్చుని రాసుకుని నేర్చుకోవడం కంటే కూడా విని నేర్చుకున్నది ఎక్కువ అనమాట. అసలు భయమే లేదండి, అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనే ఉండేదన్నమాట. ఎప్పటి నుంచి అండి? నాకు 7th 8th నుంచి అప్పటి నుంచి నేను ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అంటే ఇంట్లో పాడుతూ ఉండేదాన్ని, ఏదైనా
అకేషన్స్ అప్పుడు అప్పుడు పిల్లి పాడేమంటే పాడేదాని అనమాట, అందరు అనేవారు బాగుంది అని అనేవాళ్ళు. సో నాకు అప్పుడు అనిపించేది అందరూ వినాలి నా పాట, నా గొంతు అలా ఉండిపోకూడదు అని అనిపించేది అనమాట. సో అందరూ వినాలంటే ఆబ్వియస్లీ సినిమాల్లో పాడాలి కదా. ప్లేబ్యాక్ చిత్ర గారి పాటలు అవి వినేటప్పుడు కూడా అనుకునేదాన్ని ఒక్క పాట అందరూ కనీసం ఒక్కటి పాడినా చాలు అందరూ వినాలి, ఎక్కువ మంది వినాలి నా వాయిస్ అని అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు 40-45 సాంగ్స్ పాడేశారు. 40 పాడే. నెక్స్ట్ అంటే ఒక అచీవ్మెంట్ చేయాలి, ఇలాంటి సాంగ్ పాడాలి అని ఏమైనా ఉందండి? సినిమాల్లో అంటున్నారా? లేదు సినిమాల్లో నార్మల్గా మీకు ఇంకా ఏమైనా ఇలాంటిది అచీవ్ చేయాలని ఉంది? నాకు చెప్పే అదే, నాకు అంటే ఏదైనా డిఫరెంట్గా చేయడం ఇష్టం. అలాగే ఆపర్చునిటీస్ ఏది వచ్చినా నేను యూటిలైజ్ చేసుకుంటాను. నా చేతిలో ఉన్నది నేను, నా వర్క్ వచ్చింది నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అంటే మీ దగ్గర దాకా వచ్చి పోయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అవుతాయండి, అందరికీ అవుతాయి. అంటే అది అవుట్పుట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం కదా. మనం పాడతాము అది మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్, అది ఆయన ఇది కదా. సో ఆయనకి ఆ పాట ఎవరి వాయిస్లో బాగుంటుంది అని అనుకుని అవుట్పుట్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారో అదే ఉంచుతారు. ఇప్పుడు కొన్ని సాంగ్స్ వైస్ వర్సా అవుతాయి, పెద్దవాళ్ళు పాడింది కాదు అని నేను పాడిన పాటలు ఉన్నాయి, అలాగే నేను పాడింది కాదు వేరే వాళ్ళు అని అలాగ అందరికీ జరుగుతాయి. ఆ ఫైనల్గా అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్, అది ఎవరి వాయిస్లో బాగుంది అని అంటే ఆ వాయిస్లో వాళ్ళు ఉంచుతారు. సో అందరికీ జరుగుతుంది. పాడాలి అనేసి మీకు కోరుకునింది, ఇండస్ట్రీకి వచ్చారు పాడేశారు. ఇది కాకుండా పక్కన ఇంకొక లేయర్ ఉంటుంది. ఈ సినిమాలో ఫలానా హీరో అంటే నాకు చాలా ఇష్టం, ఈయన సినిమా సాంగ్స్ నేను ఎక్కువ వినాలి, ఈయన సినిమాకి నేను పాట పాడాలి, అలాగే ఎవరండి మీకు? మీరు నమ్మరు, నాకు ప్రభాస్ గారు చాలా ఇష్టం. ప్రభాస్ గారు నాకు, నేను వర్షం సినిమా అప్పుడు అసలు ఎన్నిసార్లు నేను వర్షం చూశానంటే అన్నిసార్లు చూశాను. అసలు ఎప్పుడు థియేటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏవో అప్పట్లో ఏవో వచ్చేవి మన సిటీ కేబుల్లోనూ ఇందులో వేసేవారు అనమాట సినిమా, ఎన్నిసార్లు చూశానంటే థియేటర్కి వెళ్ళి ఒక 5-6 సార్లు చూసుంటాను నేను అప్పట్లో. తర్వాత సిటీ కేబుల్లో వేసిన ప్రతిసారి చూసేదాన్ని. నాకు చాలా ఇష్టం ప్రభాస్ గారు. అది జరిగింది అలా అంతే. కలవడం అంటే బాహుబలి అయిపోయిన తర్వాత, 2 అయిపోయిన తర్వాత ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరికీ డిన్నర్ అరేంజ్ చేశారన్నమాట, మాకు సర్టిఫికేట్స్ అవి కూడా వర్క్ ఆ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ. సో అప్పుడు వచ్చారు ప్రభాస్ గారు, అప్పుడు చూసాను అంతే, చాలా దగ్గర నుంచి. ఫోటో కుదరలేదు ఏంటో అప్పుడు, అరే అనుకున్నా మళ్ళీ చూద్దాం ఎప్పుడు, చూసాం చాలు. ప్రభాస్ గారికి పాడేశారు మొత్తానికి. అనుష్క గారు నా ఫేవరెట్ హీరో. అనుష్క గారు కూడా ఇద్దరు మీకోసం వాళ్ళిద్దరు ఒకే సినిమాలు చేసిన మీరు అనుష్క గారికి సైజ్ జీరోలో కూడా పాడారు. సైజ్ జీరోలో కూడా పాడారు. మీకోసం వాళ్ళు సినిమా చేసినట్టుంది. నాన్నగారు కూడా ఇష్టం నాకు. ఇంకెవరు ఛాయిస్ లేదు. అయ్యో లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి పాడలేదు ఇంకా, అల్లు అర్జున్ గారు మూవీకి పాడాలి, తారక్ గారి మూవీకి కూడా పాడలేదు అనుకుంటా.